నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం డ్రగ్స్ అంశం రెండు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఇది ఎవరెవరు సంబంధించినటువంటి టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల పుత్రరత్నాలను తప్పించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. కేవలం కొన్నిదేళ్ళ వంశానికి చెందినటువంటి నిహారికని మాత్రమే బలిపశువును చేశారు. మిగతా చాలామంది రాజకీయ నాయకుల కుమారులు వారి పుత్రరత్నాలందరికీ తప్పించారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అసలు నిజంగా ఎందుకు వీటికి బానిసలు అవుతున్నారు? చక్కటి జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు చిన్నభిన్నం అవుతున్నాయి? ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే బీజేపీ మహిళా నేత యమున పాటకర్ ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎందుకు అసలు ఈ పబ్ కల్చర్ అంతా కూడా హైదరాబాద్ని చుట్టుముడుతుంది? మొన్న జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి అంశంలో కూడా కేవలం రాహుల్ సిప్లిగంజి, కొన్నిదేళ్ళ నిహారికని మాత్రమే బూచిగా చూపించారు. చాలామంది ప్రముఖుల పిల్లల్ని వెనక నుంచి పంపించారని ప్రచారం జరిగింది. వాస్తవం అంటారా ప్రసాద్ గారు? ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇటువంటివి తెర మీదకి చాలాసార్లు చాలా సందర్భాల్లో తెర మీదకి వస్తూనే ఉన్నాయి. చాలామంది ప్రముఖులు, మరీ ముఖ్యంగా కొంతమంది సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా వరకు కూడా తెర మీదకి వచ్చి చాలా హడావిడి అయిపోయి మీడియాలో అటు ప్రింట్ ఎలక్ట్రానిక్లో దీని మీద బీభత్సంగ కథనాలు కథనాలుగా మనకి తెర మీదకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. తెర మీదకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా, అంటే ఒక్కసారిగా ఊపందుకొని అర్ధాంతరంగా వీటికి ఒక ఫుల్ స్టాప్ అని ఎందుకు పడుతోంది అనే దాని మీద నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిసారి కూడా కొండని తవ్వి ఎలుకలు లాగినట్టు మనం ఎవరిని చూపిస్తున్నాం. అంటే కొంతమంది ఏదైతే ఒక సెల్ ఫేసెస్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మొన్న జరిగిన వాటి మీద కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళని కొంతమందికి తీసుకురావడం, మనం సెలబ్రిటీస్ని కొంతమందిని చూపించి ఒక హడావిడి చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మారు మేము అడిగిన క్వశ్చన్ ఒకటే, తెర వెనక ఎవరున్నారు, ఎందుకు? అంటే మనం చెప్పుకుంటా చూసారా, అన్నిటికంటే ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన దగ్గర ఉంది. అంటే ఎవరు ఛేదించలేరా? అంత గొప్ప వ్యక్తులు లేరా? ఇంటెలిజెన్స్లో తెలియదు ఎవరు చేస్తున్నారు? అంటే ఇందులో కొంతమంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి కూడా ఉన్నాయి కాబట్టి భూస్థాపితం చేసేస్తారా? అంటే ఆ ఎవరైతే దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళకి నిబద్ధత ఉందా లేదా? ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే మారుతున్నాయి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు రీసెంట్గా కూడా అక్కడున్న పోలీస్ అఫీషియల్ని బదిలీ చేశారు, వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకొకరిని నియమించారు. కొన్ని రోజులు మాత్రమే వచ్చేది తర్వాత, అంటే ఇది ఎప్పటికప్పుడు ఇది ఇట్స్ ఎన్ అది ఆడిందే ఆట పాడిందే పాటలాగా మీకు కనబడుతుంది. కానీ దీనికి ఒక గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇంతకుముందు కూడా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ కర్ణాటక రాష్ట్రంలో ఇదే తెరాసకు సంబంధించి కొంతమంది వ్యక్తులు, అంటే పొజిషన్లో ఉన్న వాళ్ళే అందులో ఉన్నారని వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చినాయి. మరి ఎక్కడ, అంటే ఎందుకు రాజకీయ ప్రాబల్యంతో ఎవరు గొంతు నొక్కేస్తున్నారు? నిజాన్ని ఎవరు దాస్తున్నారు? ఎందుకు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా మీరు మీడియాకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చేస్తున్న దర్యాప్తు ఫెయిల్ అయినట్ట, లేకపోతే ప్రముఖులు ఉన్నారని మీరు పూర్తిగా కేసెస్ని క్లోజ్ చేస్తున్నారా? ఇందాక మీరు అన్నట్టుగా అదే ఏ మధ్యతరగతో, దిగువ మధ్యతరగతి కుటుంబమో లేక ఒక పేదవాడో కనుక ముందుకొస్తే వారికి మేము శిక్షలు వేస్తాం, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇచ్చేస్తామని ప్రభుత్వాలు చూపించే ప్రభుత్వాలు ఈరోజు అందులో బడాబాబులు ఉంటే ఎందుకు అదే ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వలేకపోతున్నారు అనేదే ప్రశ్న. ఇంకొకటి ప్రసాద్ గారు, ఈరోజు ప్రతిపక్షంగా మాట్లాడేది కాదు, ఈరోజు ప్రజలు నేరుగా చూస్తున్నారు ఎలా వస్తున్నాయి ఈ రాష్ట్రంలోకి డ్రగ్స్ వినియోగం అనేది ఎందుకు జరుగుతోంది. మీరు ఒక సర్వసాధారణ ఒక క్యాబ్ డ్రైవర్నో ఒక ఆటో డ్రైవర్నో అడిగితే కూడా ఇదే జూబ్లీ హిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో యథేచ్ఛగా విచ్చలవిడిగా డ్రగ్స్ ఎలా అమ్ముడుపోతున్నాయి, ఎక్కడ అమ్ముతారో కూడా చెప్పేంత పరిస్థితి ఇంత సునాయసంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, అది విశ్వనగరంగా మారుస్తానని చెప్తున్న మహానగరంలో, మన భాగ్యనగరంలో ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? పోలీస్ అధికారులకు తెలియదు, ఈరోజు పాలక ప్రభుత్వానికి అవగాహన లేదంటారా? మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందా అనేది క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇందాక కూడా అన్నారు, ఒక సైకలాజికల్ కోణమే తీసుకోండి, డ్రగ్స్ వినియోగం, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పూర్తిగా కూడా యువత వారి జీవితాలు నిర్వీర్యం అయిపోతాయి. యువతే కాదండి, వారి కుటుంబాలు నిర్వీర్యం అయిపోతాయి. మనకి సరైన రీహాబ్ సెంటర్స్ కూడా మనకి లేవు. అంటే వాళ్ళు అడిక్ట్ అయిన పిల్లలు
వాళ్ళని మళ్ళీ డీఅడిక్ట్ చేయడానికి ప్రాపర్ డీఅడిక్షన్ సెంటర్స్ కూడా మనకు లేదు. అంతేందుకు మనం కరోనా నేపథ్యంలోనే మీరు మందు షాపులన్నీ క్లోజ్ చేసేస్తే ఎలా ప్రజలు కొంతమంది ఎట్లా అడిక్ట్ అయిన వాళ్ళు ఎంత విచిత్రంగా ఎంత అగ్రెసివ్గా వీళ్ళ బిహేవియర్స్ ఉన్నాయో ఎంత వయలెంట్ టెంపర్మెంట్ అనేది మనం శానిటైజర్ లాంటివి కూడా తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దే హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ సో మెనీ థింగ్స్ అంటే యూట్యూబ్లో చూడడం ఆల్కహాల్ ఎట్లా తయారు చేయాలనే దాని మీద. ఇదే మనకి మన ఈ సెంటర్ చూస్తే ఎర్రగడ్డలో ఎంత బారులు బారులుగా కూడా జనాలు చూస్తే మనం చూసాం, మనం మీడియాలో కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక హోలిస్టిక్ థాట్ ప్రాసెస్ లేదండి, అంటే ప్రజల ఆరోగ్యం పట్ల వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ పాలక ప్రభుత్వం ఫెయిల్యూర్ కట్టడి చేయడంలో వీళ్ళ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండో ఆస్పెక్టు అడిక్ట్ అయిన వాళ్ళ కోసం రిహాబ్ సెంటర్స్ లేకపోవడం, డీఅడిక్షన్ సెంటర్స్ లేకపోవడం రెండు. మూడు, అవగాహన కల్పించడంలో కూడా ప్రభుత్వ పూర్తిగా కూడా మీరు పూర్తిగా కూడా నిర్వీర్యమైనదని మనకు కనబడుతుంది. ఎందుకంటే స్టాటిస్టికల్గా కూడా 20 సంవత్సరాలు లోపల వాళ్ళు 15% ఉన్నారు. 15% అడిక్షన్కి గురైన వాళ్ళు కూడా, డ్రగ్ అబ్యూస్కి కానీ ఆల్కహాల్ అబ్యూస్కి గురవుతున్న వాళ్ళు, ఈరోజు వీటి బారిన పడుతున్న వాళ్ళు కూడా 20 సంవత్సరాల లోపల పిల్లలంటే దట్ ఈస్ చాలా యంగ్ ఏజ్. అండ్ మామూలుగా మీరు చూసుకున్నా కూడా మేము చెప్తూ ఉంటాం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ దెబ్బతింటారు అని. అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేసరికి నిర్ధారణ చేయాలంటే 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల వాళ్ళు ఎక్కువగా విక్టిమ్స్ మనకు కనబడుతూ ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా డ్రగ్స్కి క్రైమ్కి చాలా కోరిలేషన్, అంటే దానికి దీనికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే మనకి ఎన్సీఆర్బి రిపోర్ట్స్ మీరు తీసుకుంటే కూడా 80% అటు ఆల్కహాల్ వల్ల, డ్రగ్స్ యూజ్ వల్ల, ఈ రెండిటి వల్ల కూడా క్రైమ్కి చాలా కూడా దోహదపడుతుంది, క్రైమ్ పెరిగే అవకాశాలు వీటి వల్ల ఉంది అని కూడా నిర్ధారణ చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి తెలిసి కూడా ఎందుకు కట్టడి చేయలేకపోతుంది, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా డ్రగ్స్ దొరుకుతున్నాయి, అది ప్రభుత్వానికి తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి మిగతా వాళ్ళని బలి చేస్తున్నారా? ప్రసాద్ గారు, ఒకటే ఒక క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు ఇవన్నిటి కండెట్టుకుంటే నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా. ఏదైతే మీరు రేట్ చేశారు, ఒక పబ్ మీద మీరు రేట్ చేశారు, చేసిన తర్వాత మీరు ఏదో ఒక సమాచారంతోనే రేట్ చేసి ఉంటారు, మరి రేట్ చేసినప్పుడు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? మెడికల్ టెస్ట్ అనేది డ్రగ్స్ వినియోగించారు అంటే, డ్రగ్స్ వాడారు అంటే అన్నిటికంటే ప్రాథమికంగా తీసుకునేది వాళ్ళ శాంపుల్. కంపల్సరీ మెడికల్ టెస్ట్ 24 అవర్స్లో మీరు మెడికల్ టెస్ట్ చేస్తే ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు అనేది నిర్ధారణ అయిపోతుంది. అది చేశారా? అంటే మీరు కొంతసేపు రిటైన్ చేసి తర్వాత అందులో ఎవరున్నారో తెలుసుకొని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, అక్కడ నేను మాట్లాడుతుంది వాళ్ళు ఎవరు ఏంటి అనేది కాదు, మనం వాళ్ళు యువతగా చూస్తున్నాం, వాళ్ళ జీవితాలు పాడైపోకూడదు, వాళ్ళ జీవితాలు నిర్వీర్యం అయిపోకూడదు, వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు అనే ఆస్పెక్ట్లోనే మనం మాట్లాడదాం హోలిస్టిక్గా. ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి, అసలు అందరి మీద ఎవరు నిర్ధారణ చేశారా? మీరు రేట్ చేసినప్పుడు డ్రగ్స్ ఒక 5 ప్యాకెట్లు దొరికాయి, అసలు అందులో మీరు ఎవరు వాడారని చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోయినారు? ఎందుకు మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు? నా క్వశ్చన్ అదే. అంటే నెక్స్ట్ డే సొంత పూచీకత్తు మీద దొరికిన 140 మందిని వదిలేశారు. అది నేను అదే అంటున్నాను, మీరు గనక నిజంగా రేట్ చేసినప్పుడు డ్రగ్స్ అక్కడ వాడారు, డ్రగ్స్ కలకలం అని చెప్పినప్పుడు మీరు అందరి మీద బురదైనక్కర్లేదు. మీరు ఎవరు అందులో హూజ్ ఇన్నోసెంట్, హూజ్ గిల్టీ, హూజ్ నాట్ ఫౌండ్ గిల్టీ అనేది చెప్పాలి కూడా, బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నిజంగా చేయని వాళ్ళు ఇప్పుడు చాలామంది సరదాగా వచ్చి ఉంటారు, సరదాగా వచ్చిన వాళ్ళు ఉండుంటారు. సో ఈరోజు మీరు ప్రతి దగ్గర బురద చేయలే ప్రయత్నం కూడా చేయకూడదు. అక్కడ ఏంటంటే వెన్ యూ గో ఫర్ అ మెడికల్ టెస్ట్ ఎవరు తీసుకున్నారు అనేది నిర్ధారణ అయ్యేది, అది ఎందుకు చెప్పలేకపోయారు అనేది ఈరోజు నా ప్రశ్న. సో అండ్ ఇంకొకటి, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, ఎవరు వాడారు, వాళ్ళు వెనక ఎవరున్నారు, వాళ్ళకి ఎవరు ఇచ్చారు, ఆ ఇస్తున్న వాళ్ళు చాలా వరకు కూడా మనం విక్టిమ్స్నే మనం చూపిస్తూ ఉంటాం. ఇక్కడ విక్టిమ్స్ కాదండి, అసలు వీళ్ళకి సరఫరా చేస్తుంది ఎవరు, వీళ్ళని ఎవరు విక్రయిస్తున్నారు, వీళ్ళకి ఎక్కడొస్తుంది? అందుకే అంటున్నాను కదా, ఈరోజు వీళ్ళు చేసేది ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలుకని చూపించి, అక్కడ కాదు, అక్కడ అది కాదు ఆ ప్రొసీజర్. అసలు వీళ్ళ వెనకున్న వాళ్ళు ఎవరు, మనం విక్టిమ్స్తో కాదు ఈరోజు మన ఎవరు ఏంటి అనేది. అసలు సరఫరా అనేది ఎక్కడి నుంచి జరుగుతోంది, ఈ రాష్ట్రానికి ఎలా వస్తుంది, మన ఇంతటి విశ్వనగరం చేస్తామని చెప్పుకుంటున్న మహానగరంలో ఇంత యథేచ్ఛగా విచ్చలవిడిగా ఎందుకు విక్రయింపబడుతోంది? దీనికి నిజంగా కూడా మనకి గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది అని చూసి ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఒకటి కాదు చిన్న చిన్న పిల్లలు మనం చూస్తా ఉంటే చాలా వరకు రీసెంట్ గా కూడా స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా ఈ రోజు అడిక్టివ్ వైపు అడిక్షన్ వైపు వెళ్తున్నారు 13 ఏళ్ళు 14 ఏళ్ళు అంటే చిన్న పిల్లలు ఈ రోజు వాళ్ళ మానసిక స్థితి మీద వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళ శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం పట్ల కూడా ఎంత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి వాళ్ళకి తెలియదు బై ద వే మంచి ఏంటో చెడేంటో కూడా తెలియని వయసు మరి అలాంటి వాళ్ళు ఈ రోజు డ్రగ్స్ ప్రాబల్యం వాళ్ళ మీద వాళ్ళు ప్రభావితమైతే వాళ్ళ కుటుంబాలు ఏమేవాలి వాళ్ళేమేవాలి వాళ్ళు రేపు పొద్దున ఎటువంటి బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళ టెంపర్మెంట్స్ ఏముంటాయి ఎన్ని ఇష్యూస్ మీద వీళ్ళకి మల్టీ ఫేసెటెడ్ ఇష్యూస్ మీద వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి అర్థం కావట్లేదు డ్రగ్స్ అనేది కేవలం ఆ టైంలో ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళకి కలిగే ఆనందంగానే వాళ్ళు చూస్తున్నారు కానీ ఇట్స్ బియాండ్ దట్ ప్రసాద్ గారు ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ ఆ రోజుకి ఏదో ఆ ఎక్స్టసీ ఆ ఒక యూఫోరియా ఆ ఒక ఉత్సాహం ఆ ఉత్తేజం ఆ ఎనర్జీ హైలీ ఎనర్జెటిక్ బిహేవియర్ ఇది కాదు దాని తర్వాత రేపు పొద్దున అడిక్ట్ అవుతే వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తూ ఉంటే 2 weeks బ్యాక్ ఫస్ట్ కేస్ డెత్ కేస్ రిపోర్ట్ అయింది హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా డ్రగ్స్ ఓవర్ యూజ్ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడండి చిన్న అబ్బాయి చదువుకుంటున్న అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎస్ సో ఇజంట్ ఇట్ సో అన్ఫార్చునేట్ ఈరోజు ఇదొక ఇది నిజంగా మనం ఇలాగే వదిలేస్తే ఇదొక తీవ్రమైన ప్రమాదకరమైన పరిణామంగా మారుతుంది ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి మరీ ముఖ్యంగా ఏ దేశానికైతే ఆ దేశం యువతే ఆ దేశానికి వెన్నుముక్క అని చెప్తున్నామో అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతింటాం మనం ప్రజలు పూర్తిగా కూడా ఒక సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది కుటుంబాలు నాశనం అవుతాయి ఈరోజు ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరూ కూడా నిర్వయం అయిపోయి అట్ ద సేమ్ టైం క్రైమ్ రేటు పెరిగే అవకాశం కూడా చాలా 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 ఉంటుంది క్రైమ్ అగెయిన్స్ట్ గర్ల్స్ అండ్ ఉమెన్ కూడా ఈ టైంలో ఎక్కువ జరుగుతుంది సో ఒకటి కాదు రెండు కాదు మల్టీ డైమెన్షనల్గా ఎన్నో సోషల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఇది ఒక పెద్ద ఈవిల్ మరి ఇలాంటి ఈవిల్ కట్టడి చేయడంలో ప్రభుత్వ పాత్ర ఎంత ఉంది అంటే ఒకటి ఇందులో ఒక ఆస్పెక్ట్ అండి పేరెంటింగ్ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి అండ్ మరీ ముఖ్యంగా పియర్ ప్రెషర్ అంటాం మేము పియర్ ప్రెషర్ వల్లే చాలా వరకు కూడా పిల్లలు ఈరోజు నువ్వు ఇది కూడా చేయలేవా ఇది కూడా చేయలేవా ఆ పియర్ ప్రెషర్ కూడా అసలు వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళలో సడన్గా పరిణామాలు ఏమనంటే ఒక చక్కగా యాక్టివ్గా ఉన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ వాళ్ళ హెల్త్ వాళ్ళ రొటీన్లో ఏమైనా చేంజెస్ కనపడుతున్నాయా అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారా ఇంట్లో ఏమైనా ఖరీదైన వస్తువులు మాయమవుతున్నాయా డబ్బులు మాయమవుతున్నాయా ఇటువంటివి ఎన్నో కూడా ఈ చిన్న చిన్నగా మనకు అనిపిస్తే కానీ సడన్గా ఒక వాయిలెంట్ టెంపర్మెంట్ అగ్రెసివ్ బిహేవియర్ మూడీగా అయిపోవడము ఎలోన్గా ఉండడము చలాకీగా ఉన్న పిల్లలు సడన్గా వాళ్ళు క్వాయిట్ అయిపోవడము టైమింగ్స్ మారిపోవడము ఇంటికి లేట్గా రావడం ఇట్లా ఎన్నో ఆస్పెక్ట్స్లో వీళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తే తప్పకుండా తల్లి తండ్రి అది నోటీస్ చేయాలి ఇది పేరెంటింగ్ కూడా 100% చాలా వరకు కూడా పేరెంట్స్ పిల్లలకి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు అంటే చాలా వరకు ఓపెన్ కమ్యూనికేషన్ ప్రాపర్ కమ్యూనికేషన్ వీళ్ళ మధ్యలో ఉండదు సో నేను 100% చెప్పేది ఏంటంటే పిల్లలతో దయచేసి ఒక ఎక్సలెంట్ చక్కటి కమ్యూనికేషన్ని మీరు అవలంబించండి పిల్లలతో మాట్లాడండి ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళ ఆలోచనలు ఏ దిశలో ఉన్నాయో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంట వీటి మీద కూడా అవగాహన పెంచండి డిప్రెషన్లోకి వెళ్ళనీయకుండా కూడా వాళ్ళని మోటివేట్ చేయండి సో ఇట్లా ఎన్నో ఆస్పెక్ట్స్లో కనుక పిల్లలతో పేరెంటింగ్ అనేది జరగడం వల్ల కూడా చాలా వరకు కూడా ఇటువంటి అనర్థాలు తగ్గే అవకాశం ఉంటుంది పిల్లలు కూడా తప్పు చేయకుండా వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలో మంచి ఏంటో చెడేంటో ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ పేరెంట్సే చేయాలి అండ్ మరీ ముఖ్యంగా అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజుల్లో స్కూల్స్ కాలేజెస్లో కూడా అవేర్నెస్ లేదు మనకి అంటే మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి హైర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇట్లా డిపార్ట్మెంట్స్ సెవెరల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈరోజు ఆల్కహాల్ ఆర్ డ్రగ్ అబ్యూస్ వల్ల ఎన్ని సాధక బాధకాలు ఏంటి అనేది ఒక అవేర్నెస్ లెక్చర్స్ లేవు ఎడ్యుకేషన్ లేదు సో ఈ ఆస్పెక్ట్లో కూడా యూనివర్సిటీస్ చూడటం లేదు డిపార్ట్మెంట్స్ చూడటం లేదు సో ఐ థింక్ గవర్నమెంట్ మళ్ళీ ప్రోయాక్టివ్గా రోల్ తీసుకొని అక్కడ అవేర్నెస్ అనేది కల్పించాలి ఇక్కడ ప్రధానంగా పెద్ద డ్రగ్స్ ఇవి పబ్ కల్చర్కి డ్రగ్స్కి ఇవన్నిటికి అలవాటు పడినప్పుడు మనం ఏదో మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారు వెళ్ళొస్తున్నారు అనుకుంటాం కానీ ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే చదువుకుపోతున్నప్పుడు పెద్ద కుటుంబానికి చదివి ఇప్పుడు మనం గత 3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అబ్బాయి చనిపోయాడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి తప్ప ఎప్పుడు ఒక ప్రముఖుల పిల్లలు చనిపోయినట్టు ఎక్కడ రాలేదు అంటే ఇక్కడ నష్టపోతుంది మధ్యతరగతి కుటుంబాలు చిన్న కుటుంబాలు వాళ్ళ మొత్తం చనిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి తయారుపడుతుంది ఎగ్జాక్ట్లీ అండి నేను అదే చెప్తా ఉన్నాను ఈరోజు అంటే వెన్ వీ టాక్ అబౌట్ యూత్ అన్ని రకాల యూత్ కేటగిరీస్ ఉంటారు
నేను ఒకటే చెప్పేది పేరెంట్స్ అది ఎవరున్నా ఏ తరగతి వాళ్ళున్నా కూడా తమ తమ పిల్లలతో చక్కటి సత్సంబంధంతో వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ ఆలోచనలు ఏ దిశలోనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది తల్లి తండ్రి మాత్రమే చేయాలి ఇంకెవరూ చేరు ఆ ప్లేస్లో సో పేరెంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్ కుటుంబ క్షేత్రంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా కూడా పిల్లలు ఎటువంటి అడుగులేస్తున్నారు అనే దాని మీద కూడా దోహదపడతాయి సో పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోండి అండ్ మరీ ముఖ్యంగా ఇది ఒక ఆస్పెక్ట్ ప్రసాద్ గారు రెండో ఆస్పెక్ట్ ఎవరైతే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా నేను అదే అంటున్నాను మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ టాస్క్ తీసుకున్నా కూడా మనందరికీ తెలుసు ఇన్వెస్టిగేషన్ చాలా సెన్సేషనల్ కేసు అయింది డ్రగ్స్ మీదే పూర్తయింది రోజు న్యూస్లో వీళ్ళని పట్టుకున్నారు వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు వచ్చారు వీళ్ళు హాజరయ్యారు ఇవన్నీ జరుగున్నాయి లాస్ట్లో ఏమైందంటే సడన్గా కూడా వెదర్ దట్ ఆఫీసర్ ఈస్ కన్సర్న్ ఆఫీసర్ షిఫ్ట్ అయిపోవడమో ట్రాన్స్ఫర్ అయిపోవడమో అర్ధాంతరంగా ఆ కేసు అక్కడ ముగిసిపోవడం మళ్ళీ ఆ కేసు గురించి ఒక ఊసే ఉండదు ఈరోజు ప్రశ్న ఒకటే ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసలు డ్రగ్స్ మీద ఎందుకు కన్నెర చేయటం లేదు ఎవరున్నా ఎటువంటి వాళ్ళున్నా ఎలాంటి వాళ్ళున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా కూడా దీని వెనక ఎవరున్నారు మూల స్తంభం ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా వస్తుంది ఇక్కడికి మీ ప్రమేయం లేకుండా యథేచ్ఛగా అది ఏమన్నా యథేచ్ఛగా రావడానికి అది ఏమన్నా ఇదా అంటే డ్రగ్స్ అండి సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు ఎట్లా వస్తుంది అనే దాని మీద మీకు ఈ మాత్రం మీరు ఈ ఇది 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 మీ ఫెయిల్యూర్ మీరు ఇది చెప్పలేకపోతే దీన్ని కనుక్కోలేకపోతే దీని వెనక ఎవరున్నారో మీరు చెప్పలేకపోతే ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాను నేను అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఇస్ ఈరోజు మనకి శిక్షలు ఉన్నాయి అమలు పరచడంలో జాప్యం అవుతుంది అండ్ మీరు చూస్తూ ఉంటే మీరు ఇదే మీరు దక్షిణాసియా దేశాలు తీసుకుంటే మీరు సింగపూర్కి వెళ్ళండి సింగపూర్లో డ్రగ్స్ పట్టుకుంటే డెత్ సెంటెన్స్ చైనాలో కూడా అదే మిడిల్ ఈస్ట్లో కూడా అదే అంటే ఇన్ని దేశాలలో డ్రగ్స్ అనేది ఈరోజు మాదక ద్రవ్యాలు పట్టుబడితే అక్కడ ఇంకేది వినరండి స్ట్రేట్ అవే డెత్ సెంటెన్స్ అంటే అది ఎంత తీవ్రమైన కఠిన చట్టాలు రావాలంటారు కఠిన చట్టాలు రావాలి అమలు పరచాలి మనకేంటంటే చట్టాలు ఉంటున్నాయి అమలు పరచటం లేదు మనకి డెత్ సెంటెన్స్ ఈరోజు డ్రగ్స్ విషయంలో లేదు కానీ పక్కనున్న దేశాన్ని మరి మనం ఈరోజు పక్కనున్న నేను హైదరాబాద్ని ఇస్తాన్బుల్ చేస్తాను లేకపోతే నేను ఈ దేశాన్ని చేస్తాను ఆ దేశాన్ని చేస్తాను మీరు ఏ దేశాన్ని చేస్తానని కేటీఆర్ గారు చెప్తారు కదా ఆ దేశాల్లో ఉన్న కఠిన శిక్షలు కూడా అమలు చేయండి ముందు మీరు దేశ ప్రజలు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు బాగుంటారు అసలు నిజంగా చట్టాలు అమలు అవుతున్నాయంటారు మన రాష్ట్రంలో ఉన్న నాకు తెలిసి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి చట్టాలు లేవు చట్టాలు అమలు అవటం లేదే అంటున్నాను ఈరోజు నేను ఒకటే అంటున్నాను కేటీఆర్ గారు చట్ట అది ఇది ఈ యొక్క రాష్ట్రాన్ని నేను ఈ దేశంలాగా చేస్తాను నేను ఆ దేశంలా చేస్తాను అంటారు కదా మరి ఆ దేశంలో అమలు పరుస్తున్న కఠినమైన చట్టాలు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలోకి తీసుకురండి అంటే అట్లీస్ట్ మీరు ప్రతిపాదించండి మీ వరకు మీరు చేయండి మీ వరకు దర్యాప్తు నిజంగా చేయండి ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళని తీసుకురండి బయటికి మీరు ఒక సైకలాజిస్ట్గా చెప్పండి మొన్న పబ్లో అంతమంది దొరికారు దొరికిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా నేను బజ్జీలు తినడానికి వెళ్ళాను ఛాయ్ తాగడానికి వెళ్ళాను అసలు పబ్బుకి 2-3 గంటలకి బజ్జీలు తినడానికి వెళ్తారా ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ అమ్మాయి చెప్తే అసలు నవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కాలే అసలు అంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒకటే అండి నేను పబ్బుకి వెళ్తే తప్ప ఒప్ప అనేది ఈరోజు పిల్లలు వెళ్తున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు పబ్బుకి వెళ్తున్నాం ఓకే ఫర్ వాట్ ఎవర్ రీజన్ పబ్బుకి ఎందుకు వెళ్తారు పబ్బుకి ఎందుకు వెళ్తారో అందరికీ తెలుసు సో ఈరోజు నేను పబ్బుకి వెళ్ళి టీ తాగుతానో కాఫీ తాగుతానో అంటే అది మనం చెప్పడానికి కూడా ఈరోజు నేను దాని నుంచి విశ్లేషణ చెప్పడానికి కూడా అది బాగోదు పబ్బుకి ఎందుకు వెళ్తారో అందరికీ తెలుసు కాకపోతే నేనేమంటానంటే ఆ రోజు ఎవరైతే ఉన్నారో అక్కడే ఆ రోజు ప్రశ్నిస్తే బాగుండేది మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు మేమేం తప్పు చేసాం మేము డ్రగ్స్ వినియోగించలేదు కదా అని మీరు చెప్తున్న ప్రముఖులు ఎవరైనా కూడా మేము చేయలేదు అని మీడియా సాక్షిగా మీడియా ముందు మేము చేయలేదు అని నిరభ్యంతరంగా చెప్పుంటే పోయేదిగా అంటే దట్ షోస్ ద కాన్ఫిడెన్స్ పబ్బుకి ఎందుకు వెళ్తారు ఎస్ మేము పబ్బుకి వచ్చాం మేము పలానా పబ్బుకి వచ్చాం మేము వచ్చాం ఎస్ అక్కడ ఎవరైనా ఉండొచ్చు కాక ఎవరైనా అది ప్రముఖులు కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ చాలామంది కూడా మొహం చాటేసి వెళ్ళిపోయి తర్వాత స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను తప్పు చేయలేదు చెప్పండి నేను డ్రగ్స్ వాడలేదు చెప్పే అప్పుడు చెప్పుంటే బాగుండేది కదా కాసేపు ఆగి స్టేట్మెంట్స్ ఇస్తే అవుతున్న వాళ్ళు కూడా ఏంటంటే ఎందుకు ఫ్యాబ్రికేట్ అవుతుంది ఎందుకు ఫ్యాబ్రికేట్ చేస్తుంది ఒక డౌట్ క్రియేట్ అవుతుంది మీరు తప్పు చేయలేదు ఎస్ ఫేస్ ద మీడియా అండ్ సే నేను తప్పు చేయలేదు తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ డిఫరెంట్ ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ మెడికల్ టెస్ట్ అని ఆ రోజు చెప్పుంటే
అప్పుడు నిందలు కూడా పడవు కదా అంటాను నేను. సో ఏదైనప్పటికీ దెర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. మెడికల్ టెస్ట్ ఎందుకు చేయలేదండి? నేను అదే ప్రశ్నిస్తున్నాను. నేను అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు కాక, మెడికల్ టెస్ట్ ఎందుకు జరగలేదని నా ప్రశ్న. ఇటువంటివన్నీ కూడా లాజికల్గా మనం క్వశ్చన్ చేయాల్సింది. ఇది చేయనప్పుడే, అది జరగనప్పుడే ఇన్ని డౌట్స్కి కూడా దారితీస్తుంది. అప్పుడు మనం అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో సిస్టమ్ అనేది సిస్టమేటిక్గా ఫాలో అయ్యి ఉంటే ఈరోజు ఇటువంటిది వచ్చేది కాదు. బట్ ఏదైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియలీ రాంగ్ ప్రాక్టీస్. సో ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మన చదువు మన సంస్కారానికి మనకి విఘ్నతని ఇస్తుంది కాబట్టి సంస్కారవంతంగా విఘ్నతతో ప్రవర్తించాలి. మనం అవతలతో చెప్పించుకోకుండా ఎలా ఉండాలి, సభ్య సమాజంలో ఎలా మెలగాలి అనేది కూడా యువత ఆలోచించాలి. కెరియర్ స్పార్ట్ చేసుకోకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనండి, డ్రగ్స్ వల్ల చాలా వరకు అగ్రెసివ్ బిహేవియర్స్, వాయిలెంట్ టెంపర్మెంట్, ప్యానిక్ డిజార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, ఒక్కటేంటి రెండేంటి ఇటువంటివి ఇవన్నీ మానసికంగా కూడా చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. అదే కాకుండా శారీరకంగా కూడా చాలా 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 మార్పులు జరుగుతుంటాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. మనకి నిదర్శనమే 2 వారాల కిందట జరిగిన డ్రగ్ ఓవర్ యూజ్ వల్ల ఒక విద్యార్థి బలైపోయాడు. ఇది మన కళ్ళ ముందున్న ఒక చేదు యథార్థం. సో వీ షుడ్ అండర్స్టాండ్ లైఫ్ ఇస్ సో ప్రెషియస్. సో ఎంజాయ్ చేయడం తప్ప ఇవన్నీ కూడా, లేకపోతే మాకున్న లిబర్టీస్ ఇవన్నీ మీరు ఆ పెరిఫెరీలో ఏది మంచి ఏది చెడు ఆలోచిస్తూ పేరెంట్స్ కూడా పిల్లల్ని గైడ్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రభుత్వాలు తప్పకుండా కూడా ఇంతమంది యువత, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, పంజాబ్ తీసుకోండి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఎంత శాతం, అధిక శాతం యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలు కోల్పోయారు, కుటుంబాలు కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. అంటే అది మన కళ్ళ ముందున్న ఒక ఎగ్జాంపుల్, ఒక చేదు ఎగ్జాంపుల్. డూ యూ వాంట్ దాట్ టు రిపీట్ విత్ తెలుగు స్టేట్స్? మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు చవి చూడాలా? దానికి ప్రభుత్వాల బాధ్యత ఉండదా? నైతిక బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఎస్, ప్రభుత్వాలకు నైతిక బాధ్యత ఉంది. చిన్న చిన్న పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారండి, యువత అడిక్ట్ అవుతున్నారండి. పర్సంటేజ్ కూడా చెప్తున్నాను మీకు, 20 సంవత్సరాల లోపల పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఎందుకు మేడం? ఓల్డ్ సిటీ, పాత బస్సు ఇవన్నీ చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఇంక్రీమ్ ఓవర్ ఉంటారు కదా, అది తాగి అసలు మంచి పరిణామం కాదండి. వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అండ్ జువెనైల్ క్రైమ్స్, ఈ ఎవరైతే చిన్నపిల్లలు క్రైమ్లోకి వెళ్తారో ఎందుకంటే వాళ్ళు తీసుకునే డ్రగ్ అట్లాంటిది, వాళ్ళకి ఏం చెప్తే ఆ ప్రేరణతో వాళ్ళు చేసేస్తారు, వాళ్ళకి తెలీదు. సో ఇట్లా జువెనైల్ క్రైమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ చిన్న చిన్న పిల్లలండి, అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్రైమ్ అగెయిన్స్ట్ గర్ల్స్, ఉమెన్. మీరు తీసుకున్న మ్యాక్సిమం రేప్ కేసెస్ చూడండి, రేప్స్ అండ్ మర్డర్స్లో ఎక్కడో ఒక చోట. ఎందుకు శ్రీనివాసరెడ్డి కేసే మీరు తీసుకోండి, వాడు ఎంతమంది అమ్మాయిని సీరియస్గా చంపేశాడు, వాడు డ్రగ్స్ వాడాడండి. అది అక్కడ పేపర్లో అప్పుడు అంతా వచ్చింది, మళ్ళీ ఆ కేసును తొక్కేశారు. ఏంటి అంటున్నాను నేను, మీరు తీసుకున్న ఏ క్రైమ్ అగేన్స్ట్ గర్ల్స్ ఆర్ గర్ల్ చైల్డ్ ఆర్ ఉమెన్, ప్రతి దాంట్లో ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి ఉన్నాయి. ఇది ఉంటున్నప్పుడు ఇది తప్పకుండా ప్రభుత్వ నైతిక బాధ్యత. రేపొద్దున మనది కాదులే అనుకుంటే ఆ సమస్య నీ ఇంటి వరకు వస్తే రియాక్ట్ అవ్వడం మంచిది కాదు. ఈరోజు ప్రభుత్వాలు నిజంగా నడుం బిగించాలి, చేయాలి. నేను అదే అడుగుతున్నా సూటిగా ప్రశ్న, మినిస్టర్ గారిని అదే అడుగుతున్నా, నేను కేటీఆర్ గారిని అదే అడుగుతున్నా. ఏ మీరు బయట దేశాలతో పోల్చుకున్న మీరు చట్టాలు మాత్రం, ఆ చట్టాలు ఎందుకు స్వాగతించటం లేదు, ఎందుకు మీరు చేయటం లేదు? మీ నైతిక ఇది కాదా ఈరోజు? ఇంతమంది యువత బలైపోతున్నారంటే ఈ రాష్ట్రంలో పిల్లలు మన పిల్లలు కాదా? సో ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆ థాట్ ప్రాసెస్ ఉంటుందో, ఆ చిత్తశుద్ధి ఉంటుందో, ఇటుగా ఇలా కేసెస్ మరుగున పడిపోవండి. ఈరోజు మీరు విక్టిమ్స్ని చూపించడం కాదు, ఆ విక్టిమ్స్ వెనక ఎవరైతే బడాబాబులు ఉన్నారో ధైర్యం ఉందా ప్రభుత్వానికి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టడానికి? లెట్ దెమ్ షో దాట్, అప్పుడు ప్రజలు నమ్ముతారండి. ఇది మామూలు సమస్య కాదు, ఇది ఈ స్టేట్లో చాలా తీవ్రంగా ఈరోజు టాప్ స్టేట్స్లో మన స్టేట్ ఉంది డ్రగ్స్ వినియోగించడంలో. మహానగరం చెప్తున్న హైదరాబాద్ నగరం ఉంది. ఇజంట్ ఇట్ షేమ్ఫుల్? సిగ్గుపడాలి మనం. సో తప్పకుండా ప్రభుత్వాలు ఇప్పుడైనా చొరవ చూపి దీని మీద నిజంగా కూడా పూర్తి స్థాయిలో, అండ్ ఎవరైతే ఆఫీసర్లు మీరు ఇస్తారో సిన్సియర్గా చేసిన ఆఫీసర్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అకుల్ సబ్రవాల్ అదే కదా, మీరు సిన్సియర్గా పనిచేసిన ఆఫీసర్ని తీసుకుని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దట్ షోస్ ఎవరు ఇక్కడ ఎవరు కాల్పరేట్ అనేది కనబడుతుంది ప్రజలకి. మనం వేరే చెప్పక్కర్లా, ఈరోజు ప్రజలు నిర్ణయించుకుంటారు ఎటువంటి ప్రభుత్వం కావాలి, ఎవరు వాళ్ళకి మంచి చేస్తున్నారు, ఎవరు వాళ్ళకి ఏం చేస్తున్నారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. తల్లి, ప్రతి తల్లి తండ్రి నిర్ణయిస్తారు ఈ రాష్ట్రానికి ఏం కావాలో.
థ్యాంక్ యూ మేడం మీ అభిప్రాయాలు తెలిపినందుకు. ఇది పూర్తిగా కూడా డ్రగ్స్ వల్ల విశ్వనగరం ఏమవుతుంది, అలాగే తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాని మత్తుకు బానిసైతే ఇవ్వాలి, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశంపై పూర్తి స్థాయిలో ఒక సైక్రాటియట్గా, ఒక తల్లిగా, అలాగే ఒక బీజేపీ నేతగా యమున పాఠక్ గారు తన విశ్లేషణ అందించారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.